అమ్మ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు నువ్వే నువ్వే సినిమాలో ఓ డైలాగ్ ఇది అమ్మ ఆవకాయ్ అంజలి మాత్రమే కాదు నువ్వే నువ్వే కూడా ఎప్పుడు బోర్ కొట్టదు ఇది ప్రేక్షకులు చెప్పే డైలాగ్ త్రివిక్రమ్ శ్రీనివాసును దర్శకునిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై శ్రవంతి కిషోర్ నిర్మించిన సినిమా నువ్వే నువ్వే తరుణ్ శ్రేయర్ జంటగా నటించారు ప్రకాష్ రాజ్ చంద్రమోహన్ సునీల్ రాజీవ్ కనకాల తనికెళ్ల భరణి అనితా చౌదరి ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎంఎస్ నారాయణ తదితరులు కీలక పాత్రలను పోషించారు ఈ సినిమా విడుదలై నేటికి ఇరవై ఏళ్లు పూర్తి కావస్తుంది కాలంతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు మన మనస్సులను తాకుతాయి అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అటువంటి సినిమాల్లో నువ్వే నువ్వే ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు ఇరవై ఏళ్లైన ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు సోఫాలో కూర్చొని మరీ చూస్తారు మళ్లీ మళ్లీ సినిమాలోని డైలాగుల్ని యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుని మరీ వింటారు ప్రేమ కుటుంబ అనుబంధాలకు వినోదం మేళవించి రూపొందించిన సినిమా నువ్వే నువ్వే కూతురిపై తండ్రి ప్రేమను మాత్రమే కాదు బాధ్యతను హృదయంగా చూపించారు వెండి తెరపై ఓ కథను కాకుండా జీవితాన్ని చూసిన భావన కలగడం వల్ల ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది నువ్వే నువ్వే చిత్రం స్వయంవరం చిరునవ్వుతో నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చవు చిత్రాలతో టాప్ రైటర్ గా ఎదిగిన త్రివిక్రమ్ను నువ్వే నువ్వేతో శ్రవంతి రవికిషోర్ దర్శకునిగా పరిచయం చేశారు ఈ చిత్రంతో దర్శకునిగా త్రివిక్రమ్ తన ప్రతిభను చాటుకున్నారు నువ్వే నువ్వే విడుదలై నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్మాత శ్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా నువ్వే 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 కావాలి షూటింగ్ వనమాలి గెస్ట్ హౌస్ లో చేస్తూ ఉన్నాం దాని పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది అందులో పాటు త్రివిక్రమ్ ఈ కథ నాకు చెప్పాడు చెబుతూ ఉన్నంతసేపు మేమిద్దరం నడుస్తూనే ఉన్నాం ఎక్కడ మా నడక ఆగలేదు త్రివిక్రమ్ లో ఫ్లో కూడా ఆగలేదు నాకు నచ్చడంతో ఈ కథకు నువ్వే దర్శకుడు అని చెప్పేశా ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావు సాంగ్స్ కోసం న్యూజిలాండ్ కలిసి వెళ్లాం ఆ టైంలో మరొక కథ చెప్పాడు ఏది చేసినా తనకు ఓకే అన్నాడు నువ్వే కావాలి టైంలో చెప్పిన కథతో ముందుకు వెళ్ళాం అయితే నువ్వే నువ్వే స్టార్ట్ చేసే సమయానికి నువ్వు నాకు నచ్చావు విడుదలైంది భారీ విజయం సాధించింది అప్పుడు త్రివిక్రమ్ను దర్శకుడిగా పరిచయం చేయడం కోసం చాలా నిర్మాణ సంస్థలే ముందుకు వచ్చాయి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తన తొలి చిత్రాన్ని మా శ్రవంతి మూవీస్లో చేస్తానని చెప్పాడు అలాగే చేశాడు నువ్వే నువ్వే సినిమా ప్రారంభించే సమయానికి త్రివిక్రమ్ టాప్ గా కొనసాగుతున్నారు అంతకుముందు చదువులోనూ అతను టాపరే న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్నాడు గోల్డ్ మెడలిస్ట్ కూడా నిజానికి దర్శకుడు కావాలని అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చారు తొలుత రచయితగా పనిచేశారు అతని లక్ష్య సాధనలో మేం ఓ తోడు కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది త్రివిక్రమ్ లాంటి ప్రతిభావంతుణ్ణి దర్శకుడిగా పరిచయం చేసినందుకు ఇప్పటికీ నాకు సంతోషంగా ఉంటుంది మొదటి నుంచి త్రివిక్రమ్ నాకు బాగా కనెక్ట్ అయ్యాడు తనతో ట్రావెలింగ్ కూడా బాగా ఎంజాయ్ చేశాను స్రవంతిలో వచ్చిన సినిమాల్లో ముందు వరుసల్లో ఉండే సినిమాల్లో ఇదొకటి నేను సగర్వంగా చెప్పుకునే సినిమా నువ్వే నువ్వే ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు త్రివిక్రమ్ డైలాగులు కోటి సంగీతం హరి అనుమోలు సినిమాటోగ్రఫీ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పేకెటి రంగ ఆర్ట్ వర్క్ తరుణ్ శ్రీయ లవ్ సీన్స్ ప్రకాష్ రాజ్ శ్రేయా మధ్య సంభాషణలు చాలా గొప్పగా ఉంటాయి అమ్మ ఆవకాయ్ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు డైలాగ్ రాశాక త్రివిక్రమ్ ఓ అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పాడు మా మధ్య ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి హైదరాబాద్ అన్నవరం ఊటీ ముంబై స్విట్జర్లాండ్లో షూటింగ్ చేశాం ఐఆమ్ వెరీ సారీ పాటను ఊటీలోని కాలేజీలో షూటింగ్ చేశాం అప్పట్లోనే ఆ పాటకు అరవై లక్షల దాకా ఖర్చు పెట్టాం కంప్యూటర్లు ఆర్ట్స్ సైన్స్ పాట కూడా అక్కడే తీశాం పది రోజులు మేమంతా ఊటీలోనే ఉన్నాం ఇంటర్వెల్ గోల్ఫ్ కోర్ట్ సీన్ కోసం ముంబై వెళ్లాం తరుణ్ శ్రీయ మధ్య బీచ్ సీన్ కూడా అక్కడే చేశాం ఆ రెండింటిని ఒక్క రోజులో పూర్తి చేశాం ఇష్టం సినిమా చూసి శ్రీయను సంప్రదించాం తన చదువుకు అంతరాయం కలుగుతుందని తలుత ఆమె ఆసక్తి కనపరచలేదు అప్పుడు ఢిల్లీలో వాళ్ళింటికి వెళ్ళి కథ చెప్పి ఒప్పించాం వెంటనే అంగీకరించింది ఇటువంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఈ సినిమాతో మాకు ముడిపడి ఉన్నాయి ఇప్పటికీ ఎవరో ఒకరు నువ్వే నువ్వే సినిమా అందులో మాటలు పాటల గురించి నాకు చెబుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని అన్నారు నువ్వే నువ్వే చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలు ఎన్నో దక్కాయి నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా నువ్వే నువ్వే నిలిచింది వెండి నందిని శ్రవంతి రవికిషోర్ అందించింది ఉత్తమ సంభాషణ రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులో ఉత్తమ సహాయ అయినటుడుగా ప్రకాశ్ రాజ్ పురస్కారాన్ని అందుకున్నారు